హలో వ్యూవర్స్, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేస్తారు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ చాలామందికి అడిగే క్వశ్చన్స్, దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది, మేడం అసలు ఎంబ్రియోస్ ఎన్ని రోజులు మనం ఉంచుకోవచ్చు ఫ్రీజింగ్లో, ఎన్ని రోజుల తర్వాత అయినా చేసుకోవచ్చా, లేదు వెంటనే చేసుకోవాలా, ఎంబ్రియోస్ గురించి ఈ పేషెంట్స్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ తర్వాత అడుగుతారు అన్నమాట. జనరల్గా ఎంబ్రియోస్ ఫామ్ చేసిన తర్వాత మనం ఫ్రీజింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫ్రీజింగ్ అంటే ఏంటి అంటే, ఎంబ్రియోస్ని పర్టికులర్ స్టేజ్లో ఒక గ్రోత్ని మనం ఆపేయడం అనేది జరుగుతుంది, దాన్ని ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటారు. ఎంబ్రియోస్ని ఎందుకు ఫ్రీజ్ చేస్తారు అంటే, వన్, ఫస్ట్ వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం కన్నా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి సక్సెస్ రేట్ ఉంటుంది అని చెప్పేసి కొన్ని స్టడీస్ ప్రూవ్ అనేది అయింది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఎంబ్రియోస్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళ బాడీలో, ఆడవాళ్ళ బాడీలో కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి వెంటనే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం కన్నా కొన్ని రోజుల తర్వాత, అంటే నెక్స్ట్ సైకిల్లో కానీ ఆ నెక్స్ట్ సైకిల్లో కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. థర్డ్ ఫ్యాక్టర్, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్. కొంతమందికి ఏంటి అంటే, ఎక్సెసివ్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఫార్మ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 or 7 ఎంబ్రియోస్ ఫార్మ్ అయినప్పుడు ఎంబ్రియోస్ని డిస్కార్డ్ చేయకుండా వాళ్ళు నెక్స్ట్ సైకిల్కి యూజ్ చేసుకోవడానికి ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఓవేరియన్ హైపర్స్టిమ్యులేషన్ సిండ్రోమ్. ఈవెన్ దో ఆ సిండ్రోమ్ అనేది రేర్ అయినప్పటికీ అక్కడక్కడ మనం చూస్తాం కాబట్టి ఈ పర్టికులర్ పేషెంట్స్లో కూడా మనం ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎంబ్రియోస్ మనం ఎన్ని రోజులైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు, అంటే ఈవెన్ లైక్ 5 to 6 years అన్నా సరే వీ కెన్ ఫ్రీజ్ ద ఎంబ్రియోస్. మనం ఒకసారి ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసిన తర్వాత వాటిని బయటకు తీసేదాకా వాటి శక్తి అనేది బిఫోర్ ఫ్రీజింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. సో ఎంబ్రియో ఫ్రీజింగ్ అయిన తర్వాత ఎన్ని రోజులకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, ఇమీడియట్ నెక్స్ట్ మంత్ నుంచి ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 1, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదు అని చెక్ చేసుకుని, అండాశయాలు అంతా బాగున్నాయని చెక్ చేసుకుని, గర్భకోశం పొర బాగుందా లేదా చూసుకుని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కెథెటర్స్ లాంటివి యూస్ చేస్తాం అన్నమాట, వీటిని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కెథెటర్స్ అంటారు. సో మనం ఏం చేస్తామంటే, ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మొత్తం ఏమి ఇవ్వనవసరం లేదు. డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్, బాగా కంఫర్టబుల్గా ఉన్నారు పేషెంట్స్, ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవడం లేదు, మనకేమీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కష్టంగా లేదు, అంటే మనం ట్రాన్స్ఫర్కి ముందే మనం మాక్ ట్రాన్స్ఫర్ అనే ద్వారా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ప్రాబ్లము లేనప్పుడు మత్తి ఇవ్వకుండా జాగ్రత్తగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. మిడ్ ఆఫ్ ద యూట్రస్, గర్భసంచి లోపలికి బేబీని పంపించి పుష్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట, దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అంటారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేడం ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని అడుగుతుంటారు. 1, మోస్ట్ కామన్గా వచ్చేసి ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కానీ, లేదు అంటే ఐయుఐ ప్రెగ్నెన్సీస్లో కానీ కామన్గా చూసే కాంప్లికేషన్ వచ్చేసి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే, 2 babies కానీ కొన్నిసార్లు ఏంటి అంటే ఎక్కడో 10,000 లో ఒకరికి 3 babies కానీ ఇంప్లాంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీన్ని ట్విన్ ప్రెగ్నెన్సీ కానీ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ కానీ అంటారు. ఇది ఎందుకంటే మనం ఎంబ్రియోస్ 2 ట్రాన్స్ఫర్ చేస్తే 2 అయ్యే అవకాశం కూడా ఉంటుంది, 1 అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. సెకండ్ థింగ్ ఏంటి అంటే, బేబీ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ట్యూబుల్లో అతుక్కునే అవకాశం కూడా ఉంటుంది, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది నేచురల్ ప్రెగ్నెన్సీస్లో ఎంత అవకాశం ఉంటుందో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కూడా అంతే అవకాశం ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మోస్ట్ కామన్గా మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అంటే ఈ పర్టికులర్ 2 problems ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. అంటే వెరీ గుడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా సరే కొన్నిసార్లు బేబీ అనేది గర్భాశయానికి అతుక్కోకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అది జెనెటికల్ పొటెన్షియల్ ఆఫ్ ద ఎంబ్రియో మీద ఆధారపడి ఉంటుంది, అలాగే గర్భసంచి యొక్క బ్లడ్ సప్లై, గర్భసంచి యొక్క రిసెప్టివిటీ పైన కూడా ఆధారపడేసి ఉంటుంది అన్నమాట. ఇవి ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మేడం నడవచ్చా, పరిగెత్తచ్చా, మెట్లు ఎక్కచ్చా? 1, ఫస్ట్ నేను చెప్పాలనుకునే డైట్. డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బయట తీసుకునే ఆహారం కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి, ఆయిలీ ఫుడ్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. మీకు ఏదైనా లైక్ కొన్ని ఫుడ్స్ మనకు తెలిసి ఉంటాయి ఆల్రెడీ మనకు పడదు అని చెప్పేసి, అట్లాంటి ఫుడ్స్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఏదైనా సరే లిక్విడ్ ఫార్మాట్లో ఎక్కువ వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కువ ఏంటి అంటే ఆకుకూరలు అనేవి తీసుకోవడం ద్వారా ఏంటి అంటే కాన్స్టిపేషన్ రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇది మెయిన్లీ వాళ్ళు డైట్లో పాటించాల్సింది. ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ తీసుకుంటే మంచిదన్నమాట. నెక్స్ట్, రెస్ట్లో కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి. కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది నాట్ రిక్వైర్డ్, అది పేషెంట్ని బట్టి ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఏంటంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, 4-5 సార్లు అవుతుంది ఐవీఎఫ్ కానీ కాదు, లేదంటే ప్రెగ్నెన్సీ వస్తుంది మళ్ళీ పోతుంటుంది, అంటే మల్టిపుల్ అబార్షన్ అయిన పేషెంట్స్, వీళ్ళని మాత్రం మేము బెడ్ రెస్ట్ చేసుకోమని చెప్తాం. కానీ ఫస్ట్ టైం ఐవీఎఫ్కి వెళ్తున్నారు, ఇదివరకు ప్రెగ్నెన్సీస్ ఏమీ లేవు అంటే
ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినంత మాత్రాన రెస్ట్ కంప్లీట్లీ రిక్వైర్మెంట్ ఏం కాదు. జనరల్ రెస్ట్ అంటే నార్మల్గా బాడీకి అనేది ఎంత రెస్ట్ అయితే అవసరమో 8 to 9 hours ఆఫ్ స్లీప్ తీసుకోవడం అనేది బెటర్ అనమాట. నెక్స్ట్ స్లీపింగ్ ప్యాటర్న్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ ఉంటాయి కొంతమందికి, అంటే నైట్ 12 పడుకుని పొద్దున్నే 10 o'clock లేవడం అట్లా చేస్తుంటారు. అది కాకుండా మెయింటైన్ ఏ ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్, పర్ డే 8 hours స్లీప్ అనేది మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్నూన్ నాప్ మినిమం 1/2 to 1 hour నాప్ అనేది స్లీప్ తీసుకోవడం ద్వారా స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గి హార్మోన్స్ అన్ని కాన్స్టెంట్గా మెయింటైన్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ తర్వాత మెట్లు ఎక్కచ్చా, ఇంకేమైనా పనులు చేయొచ్చా, అంటే మెట్లు ఒకసారి ఎక్కి అలా ఉండిపోతే ప్రాబ్లం ఏం రాదు. మల్టిపుల్ టైమ్స్ అటు ఇటు కిందకి పైకి తిరగడం అంత మంచిదేమీ కాదు. నెక్స్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్ యూస్ చేయొచ్చా, ఇండియన్ టాయిలెట్ వాడచ్చా అని. మనకి రెగ్యులర్గా ఏదైతే అలవాటు ఉంటుందో ఇండియన్ టాయిలెట్ ఆర్ వెస్ట్రన్ టాయిలెట్ ఏదైనా వాడుకోవచ్చు. దానికి ఏమి మనం సపరేట్గా అర్జెంటుగా మార్చాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వీఆర్ యూస్ టు ఇట్, మీరు అది నార్మల్గా వాడుకోవడమే అనమాట. సో ఇది కామన్గా అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యువర్స్.